Psalms 145:18. తనకు మొరపెట్టి వారందరికీ, అనగా నిజముగా మొరపెట్టి వారి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవుడు సమీపంగా ఉన్నాడట. నీకు దేవుడు సమీపంగా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం ఇది. అయితే ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు? దేవునికి మొరపెట్టి వారందరికీ అని ఆగి మళ్ళా రిపీట్ చేశాడు వాడిని ఏమనంటే, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. మొరపెట్టు వారికంటే మామూలుగా మొరపెడుతూ ఉంటారు. కష్టాల్లో ఇబ్బందుల్లో ఏదైనా దేవుడు ఇస్తాడేమన్నా మొరపెడతారు. వాళ్ళు నిజంగా మొరపెట్టట్లే, అవసరం తీరడానికి మాత్రం మొరపెడుతున్నారు. ఏదో అక్కడ తీరితే సరిపోతుందిలే, ఈరోజు కొద్ది రోజులు ప్రార్థన చేస్తే బాధలు పోతాయి కదా, దాని కొరకు వారు మొరపెడుతున్నారు. నిజముగా దేవునితో ఉండాలన్న మనస్సు వారిలో ఉంటే వారు మొర డిఫరెంట్గా ఉంటుంది. కనుక నీవు నిజముగా మొరపెట్టే వ్యక్తి అయితే ఏ బాధలున్నా కష్టాలున్నా అన్నీ ఉన్నా లేకపోయినా దేవునితో బ్రతకాలి అనే మనసు నీలో ఉంటుంది. కాబట్టి నీ ఆత్మీయ జీవితం అద్భుతంగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు వెళ్తావు. అందుకే నిజముగా మొరపెట్టి వారికి దేవుడు సమీపంగా వస్తా అంట. దేవుడు నాకు సమీపంగా ఉండాలని ఆశిస్తున్నాను వారు మీ చేయి చూపించగలరా? ఎస్. చంటి బిడ్డ ఎవరు సమీపంగా ఉండాలని ఆశపడుతుంది? తల్లి. చిన్న కుమారుడు కానీ చిన్న కుమార్తె కానీ ఎవరికి సమీపంగా ఉండాలని ఆశపడతారు? ఎవరు సమీపంగా ఎప్పుడు వారితో ఉండాలని ఆశిస్తారు? తల్లికి. అందుకే చిన్నతనంలో పిల్లలిద్దరూ, ఇద్దరు బాబులు అనుకోండి, అమ్మ నాకు సొంతం, అమ్మ నాకు సొంతం అంటారు. అవునా కదా? ఎస్ఆర్నో. పెద్దవాడు అమ్మ నాకు సొంతం అంటే చిన్నవాడు వచ్చి వాడు చేయి తీసేసి అమ్మ మీద వాడు చేయి వేసి అమ్మ నాకు సొంతం అంటాడు. అవునా? వాళ్ళిద్దరు ఎదిగిన తర్వాత అమ్మ నీకు సొంతం, మీ ఇంట్లో ఉంచుకోరా అని చెప్పి అంటాడు. వీడంటే లేదు లేదు నీకు సొంతం, నీ ఇంటికి ఉంచు. చిన్నతనంలో పసితనంలో అమ్మ నాకు సొంతం, నాకు సొంతం, అమ్మ నా సొంతం అవ్వాలి, ఎప్పుడు అమ్మ నాకు సమీపంగా ఉండాలి అని ఆశించిన వాళ్ళు ఎదిగిన తర్వాత అమ్మ నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు అని చెప్తున్నారు. అంటే వీళ్ళ మనసులు మారిపోయాయి. ఇక్కడ తల్లి ప్రేమ చంటి బిడ్డ ఎలా ఆశిస్తుందో దేవుని సన్నిధిని నీ ఆత్మలా ఆశించాలి. నీ ఆత్మలో అటువంటి దాహం కలిగి ఉండాలి. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే ఆయన సన్నిధిని ప్రేమించేవారుగాను, ఆయన సన్నిధిని కోరుకునేవారుగాను, దేవుడు నాకు సమీపంగా ఉండాలి అనే ఆలోచన, ఆ మంట, ఆ దాహము, ఇంకా చెప్పాలంటే ఆకలి కలిగి ఉన్న వాడికి దేవుడు సమీపంగా ఉంటాడు. అందుకే వాళ్ళు నిజంగా మొరపెడతారు. నిజంగా మొరపెట్టగలిగిన వారికి ప్రభు సమీపంగా వస్తాడంట. మీరు పిలిపి 4:5-6 కూడా ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు అంటాడు. పిలిపి 4:5-6 ఎవరెవరికి ఆయన సమీపంగా వస్తాడో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాబడిన పత్రిక 4:5 చూద్దాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభు ఎలా ఉన్నాడట? సమీపముగా ఉన్నాడు. సమీపంగా ఉన్నాడు. ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు. ఎప్పుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? సహనము సకల జనులకు తెలియబడనీయుడి. దేవుని కొరకు సహనంగా ఉంటావే? ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఎస్ తప్పక నేను జయిస్తాను, ఈరోజు కాకపోతే రేపు అని జయిస్తానని ఆ సహనం ఉన్నవారికి దేవుడు సమీపంగా ఉంటాడు. రాసుకోండి. మొదటిగా ఎవరికి సమీపంగా ఉండంటే నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఎలా ఉంటాడంట? సమీపంగా ఉంటాడు. నువ్వు దేవునికి మొరపెట్టే వ్యక్తి అయితే దేవుని నీకు సమీపంగా ఉంటాడు, నిజముగా మొరపెట్టు వారికి. రెండవదిగా సహనముతో దేవుని వాక్యాన్ని వెంబడించేవారు. కొంతమందికి సహనం లేదు, ప్రతిదానికి టెన్షన్ పడుతూ ఉంటారు, ఆన్సర్ వెంటనే వచ్చేయాలి. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వచ్చింది. ఏ కల్చర్ అండి? ఇన్స్టాంట్ టీ. అంటే ఇలా అనుకునేసరికి టీ అయిపోవాలి, ఇటు చూస్తే కాఫీ తయారవ్వాలి. ఇన్స్టాంట్ కాఫీ, ఇన్స్టాంట్ టీ, అలాగనే అన్ని ఇన్స్టాంట్గా ఇమ్మీడియట్లీ అయిపోవాలి, ఒక సెకండ్లో అయిపోవాలి. ఇన్స్టాంట్ న్యూడిల్స్, ఇన్స్టాంట్ మ్యారేజ్, ఇన్స్టాంట్ డివోర్స్, అంతే అంతే. ఎంత త్వరగా పెళ్ళయిందో అంతే త్వరగా లాయర్కి ఫోన్ చేయడం, నాకు విడాకులు ఏర్పాటు చేయమండం, అంత ఇన్స్టాంట్. బ్రతకంత ఇన్స్టాంట్గా మార్చేసుకుంటున్నారు. నో, దట్స్ నాట్ ద వే ఆఫ్ గాడ్. అది దేవుని మార్గం కాదు, అది లోక మార్గం, పాప మార్గము, దుష్టులు ఏర్పరిచిన మార్గము, అపవిత్రులు ఏర్పరిచిన మార్గము, దురాత్మలు దైవాత్మలు కలుగు చేసిన మార్గము. మానవుల కొరకు దేవుడు ఆ మార్గం ఏర్పాటు చేయాల. మానవాళ్ళ కొరకు దేవుడు ఏర్పరిచిన మార్గం అద్భుతమైంది. సమస్తం చేసినవాడు ఆయన నీకు సమీపంగా వస్తాయట. 75:1 దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. మూడవదిగా ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ప్రభు సమీపంగా ఉంటాడు. 75:5 సో నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. 145:18 సహనముతో ఉండి దేవుణ్ణి వెంబడిస్తున్న వారికి ప్రభు సమీపంగా ఉన్నాడు. ఫిలిప్పీ 4:5
అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఘనపరుస్తున్న వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. కీర్తన 22:3 ఇజ్రాయిల్ చేయస్తుతుల మీద ఆసీనుడివై ఉన్నావు దేవా అంటాడు. ఆయన ఎవరు చేసా దాని మీద ఆసీనుడై ఉన్నాడట? ఇజ్రాయిల్ చేయస్తుతుల మీద. ఈరోజు కష్టంలో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు ఆదరించేవారు లేరు, నా పక్కనే వారు నిలబడి నా కష్టాలు వినేవారు లేరు, నా హృదయ భారాన్ని పంచుకోవడానికి నా మాట వినేవారు లేరు, నాకు చెవియోగ్యవారు లేరు, నా మనసులో ఉన్న భారాన్ని పంచుకోలేకపోతున్నాను అని ఎవరైనా బాధలో ఉంటే ఈ వాక్యం మీకే. ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు, ఆయన నీ భారాన్ని వింటాడు, నీ మనసులో ఉన్న వేదనలన్నీ కూడా వింటాడు. ఆయనతో పంచుకో, ఆయన శరీరంలో మొరపెట్టు, ప్రభు నా పరిస్థితి ఇలా ఉందని. ఎవరు ఆవిడ ఒంటరిగా వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసింది? ఎవరు లేరు అక్కడ, ఎవరు లేరు ఆమె గురించి చెప్పుకోవడానికి, ఆమె విషయాలు చెప్పుకోవడానికి ఎవరు, వినడానికి ఎవరు లేరు. వినడానికి ఎవరు లేకపోయినా, తోడు రావడానికి ఎవరు లేకపోయినా, దుఃఖంలో బాధతో వేదంతో ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్ళి దేవుని సన్నిధానంలో కూర్చొని కన్నీళ్లతో మొరపెడుతూ తన హృదయాన్ని తన ఆత్మను కుమ్మరించుకుంది ఆమె పేరేంటి? హన్న. మొదటి సమయంలో 1:14-15 షీ పోర్డ్ అవుట్ అవర్ స్పిరిట్. ప్రభు సమీపంగా వచ్చాడా? ఎస్. యాజకుడు అంటాడు, ప్రధాన యాజకుడు, ఏమ్మా ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చొని నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు అని చెప్పి అడిగితే, నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదాన్నై ఉన్నాను, అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచాను. నీ మీద నీకు కోపం వస్తుందా? నా బ్రతికి ఎందుకు ఇలా ఉంది, నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది, నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి, నేను ఎందుకు అలా చదవలేదు, నేను ఎందుకు అలా సంపాదించలేదు, నేను అప్పుడు సరైన డిసిషన్ ఎందుకు తీసుకోలేదు, తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాను, వారి మాట అసలు ఎందుకు విన్నాను, ఇలా ఎందుకు ప్రవర్తించాను అని నీ మీద నీకు ఎప్పుడైనా కోపం వస్తే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన సన్నిధి సమీపించేలాగా, ఆ దేవుడు నీకు సమీపించేలాగా నువ్వు చెయ్యి, ప్రార్థించు. నిట్టూపు విడుస్తూ ప్రార్థించిందట. మీకు అత్యంత కోపం వస్తే మీరేం చేస్తారు? హన్నాకు కోపం వస్తే దేవుని సన్నిధికి వెళ్ళింది, కోపం ఇంకా ఎక్కువైతే ఎక్కువసేపు ప్రార్థన చేసింది. ఇలాంటి కోపం కలిగి ఉండండి, ఈ కోపం మీకు మేలు చేస్తుంది. మీ మీద మీకు కోపం వచ్చినా, ఇంటి వారి మీద కోపం వచ్చినా, మీ ఉద్యోగులు ఎవరి మీద మీకు కోపం వచ్చినా, ఇదిగోండి హన్న లాంటి కోపం అయితే ఆమె కోపం వస్తే ప్రార్థన చేస్తుంది. సో దేవా నీతో చెప్పుకుంటాను, నాకు సమీపంగా ఉన్నావని ప్రార్థిస్తున్నాను. ప్రార్థించినప్పుడు ఏమని ప్రార్థించాలి? నిజంగానే మొరపెడుతున్నా అన్న వ్యక్తి ఏమని అనుకోవాలి? ప్రభు నాకు సమీపంగా ఉన్నాడు. రెండోది, అనేక సమస్యలు నిన్ను సహనంలో నడిపిస్తున్నాయా? ఇబ్బంది పడి నువ్వు ఓర్చుకుని ఉండాల్సి వస్తుందా? దేవుశల్ని ఇంకా ప్రార్థిస్తున్నావా? అయితే సమస్యలు భరిస్తూ దేవుని కొరకు సహనంగా నిలబడ్డావే, ప్రభునికి సహాయంగా సమీపంగా ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? తప్పక దేవుడికి సమీపంగా ఉంటాడు. ఈ మూడింటిలో మీరు ఏది చేసినా దేవుడు మీకు సమీపంగా ఉండబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చుదేవా, నాకు సమీపంగా ఉంటానన్నావు తండ్రి, ఇదిగో నాకు సమీపస్తుడిగా ఉండి నన్ను నడిపించండి. బిడ్డకు తల్లి సమీపంగా ఉంటే ఎంత మేలు కలుగుతుందో, ఆ తల్లి తన బిడ్డ విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తుందో. నాకు సమీపంగా ఉన్న దేవా, నా పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉన్నారు. నిజంగా మరపెట్టి మనసు నాకు దయచేయమని. Shall we all pray? Father, come close to me. Come on, say that word. Lord, come close to me, God. అందరూ కూడా ఈ మాట పలకండి. ప్రభువా నాకు సమీపముగా రమ్ము నాయన అని ప్రతి ఒక్కరూ చెప్పండి. I want your presence close to me, God. నీ సన్నిధి నాకు సమీపముగా రావాలి తండ్రి. Father, if you come close to me, all my needs will be met. ప్రభువా నీవు సమీపముగా వస్తే నా అవసరతలన్నీ తీర్చబడతాయి. Lord, if you stand with me, I can overcome anything in my life. ప్రభువా నీవు నాకు తోడుగా నిలబడితే నా జీవితంలో ఏ సమస్యనైనా నేను జయిస్తాను. Father, if your presence come with me, I will have victory, Lord my God. నీ సన్నిధి నాకు తోడుగా వచ్చి నీవు సమీపముగా ఉంటే ప్రభువా నేను విజయం పొందుకుంటాను తండ్రి. Spirit of God, come close to us. పరిశుద్ధాత్మ దేవా మాకు సమీపముగా రమ్ము నాయనా. We want your presence, Master. తండ్రి నీ సన్నిధి మాకు కావాలి ప్రభువా. We want your help, O God. నీ సహాయం మాకు కావాలి తండ్రి. To overcome every situation in my life. నా జీవితంలో ప్రతి పరిస్థితిని జయించుటకు ప్రభువా. All your children to overcome their situations. నీ బిడ్డలందరూ వారి యొక్క పరిస్థితులను జయించుట కొరకు. You let your presence come close to us. నీ సన్నిధి మాకు సమీపముగా వచ్చును గాక. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపజేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్న, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు ఎవరైతే అనారోగ్యం, బలహీనతనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో, అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడి నష్టంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చుటకు సాయం దయచేయండి.
మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ప్రభా, ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరినీ కూడా మీ కుమార కుమార్తెలను దర్శించి, వారి కుటుంబాలను తాకండి, వారి పిల్లలను దర్శించండి, వారందరిని కూడా స్థిరపరిచి బలపరచండి. మీ వాక్యంలో వారిని స్థిరపరచండి, స్థిరపరిచి బలపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారికి పరిశుద్ధ నామలాడికి వేడుకుంటున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. Shall we sing and glorify God? నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా, నీ కృపయెంతో విలువైనది. యేసయ్యా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ డేస్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. యాజ్ యు ఎంటర్ టు న్యూ ఇయర్, నూతన దీవెన, నూతన హృదయం, నూతన మనసు, ప్రార్థన బలము, విశ్వాస యాత్రలో మీరు బలపరచబడాలి. మా ప్రార్థన పిల్లల మొదలుకొని పెద్దల వరకు దీవించబడి ఆయురారోగ్యములు కలిగి జీవించటకు పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయనుగాక. ఆమెన్. మీకు వాగ్దానము ద్వితీయ దానియేలు గ్రంథము 11:32 వచనం. బుక్ ఆఫ్ దానియేలు chapter 11:32. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. పీపుల్ దట్ డు నో దే గాడ్ షెల్ బి స్ట్రాంగ్ అండ్ టు ఎక్స్ప్లాయిట్స్. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. దేవుని బాగా తెలుసుకోండి, గొప్ప కార్యాలు పొందుకోండి, దేవుని కొరకు జీవించండి, బలం కలిగి ఉండండి. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. కీర్తన 37:22 వచనం. Psalms 37:22. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వంతరించుకుందరు. దేవుని ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వంతరించుకుంటారు. ఫర్ దోస్ బ్లెస్డ్ బై ది లార్డ్ షెల్ ఇన్హెరిట్ ది ల్యాండ్. దేవుని చేత మీరు దీవించబడి ఆశ్రదించబడి మీరు భూమిని స్వంతరించుకుందరు. దేవుడు మీకు ఇంటిని, మీకు ఒక మీ కుటుంబానికి కలిసిన నివాసమును యేసునామములో అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాలు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని రక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, అలాగే ప్లాటినం, మరి గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకునే కృప దేవుడు మీకు దంపతులని మీకు దయచేయనుగాక. ఐక్యత, ఏక మనసు, భార్య భర్తల మధ్యలో ప్రేమానురాగాలు, లవ్ అండ్ ఎఫెక్షన్, అది ఇంక్రీజ్ అవ్వనుగాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్.